భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గావచ్చు పల్లా రాయేశ్వరరెడ్డి గావచ్చు ఇలా ముగ్గురు కలిసి ఒకే రకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అది ఏం స్టేట్మెంట్ అంటే 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా ఉందని చెప్పేసి बीजेपी बीआरएस ओकटे गतंलो कांग्रेस पार्टी सृष्टि चेसिंदि ई रोजु कूडा तेलंगाणा राष्ट्रंलो प्रजलु हर्षं व्यक्तं चेस्ता उन्नारु 100 गंटलु एर्पड तर्वात कूडा प्रभुत्वं मीद संक्षेम पालन कोरुकुंटा उंदि 6 ग्यारंटी 2 ग्यारंटीलु अमलु चेसि राष्ट्रंलो प्रजा पालन स्वीकारिंचिनटुवंटि व्यक्ति రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జీలించుకొనే దద్దమలో దొరల బాలిసగతుడి చెప్పుమోసడ కొడుకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సమస్యలపైన అవినీతి మీద సమీక్ష చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దోకా లేదు ఇంకా 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించబోతా ఉంది 6 నెలలు కాదు నీకు దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి వాడు ఒక బేకూప్ గాడ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే గతంలో వాళ్ళ దొరకిదండి అలవాటు ప్రభుత్వాన్ని గులరోడం భారతీయ జనతా పార్టీ కలవాటు సంతల పశువుల కొరడం ఎమ్మెల్యేల కలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకుని కలవాటు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము లైన్ డేట్ తెరిస్తే బాడులు కడతారు కానీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఇటువంటి నియంతలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి నియంతల వాక్యాల మీద రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారిని కలిసి సుదీర్ఘ విచారణ చేయాలి ఈ విచారణ వెనుక కుట్ర కొరని బయటకు తీయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేక ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది డీజీపీ గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎమ్మెల్యేల వాటల మీద విచారణ జరుపుతాం అంటే కుట్ర కొరని దాగి తీస్తాం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాం కేసులు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇక నుంచి ఎవడైనా రేవంత్ రెడ్డి గారి మీద గాని తెలంగాణ రాష్ట్రంలో సుభిక్ష పాలన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే బాగుండదని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మారుమూల గ్రామంలో చిన్నారుడు అక్కడి నుంచి అవ్వగారికి ఈరోజు బస్సులు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లినా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేస్తా ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకున్న పార్టీ ప్రజాపాలన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి ఈరోజు ప్రజలు తీర్పుకోవడం జరిగింది అటువంటి పాలన మీద రోజు మీరు దుమ్మెత్తి మాట్లాడితే సూర్యు మీద ఉమ్మేస్తట్టు అని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డికి కడియం శ్రీహరికి బీజేపీ పార్టీ రాయలసీమ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా గమనించండి ప్రజారా భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి రెండొకటే మీకు ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతోడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.